సో ఏమో 5 డేస్లో కాల్ చేశారని నేను అనుకోలేదు. సో అలా జరిగిపోయింది ఇమీడియట్గా కథ చెప్పడం. ఓకే, ఈ కథ అప్పటికే మీరు సంతోష్ గారితో 17 నుంచి ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఆల్రెడీ ఆ కథతో ఆయన ట్రావెల్ అవుతున్నారు. ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఇలా చేయాలి, ఇలా బాగుంటుంది అంటే ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ రావట్లే, ఓకే చేస్తే బాగుంటుంది అని చెప్పి ముందు నుంచి ఉంది ఐడియా. అంటే విలేజెస్లో చూస్తే ఇందాక చెప్పినట్టు అమాయకత్వం కానీ ఆ ప్యూరిటీ కానీ కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ. అండ్ శోభన్ బాబు లాంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు, శ్రీదేవి లాంటి వాళ్ళు కనిపిస్తుంటారు. అండ్ మీకు ఎక్కడ కనిపించారు వీళ్ళిద్దరు, లేకపోతే మీకేమన్నా పర్సనల్గా శ్రీదేవి తెలుసా అండ్ శోభన్ బాబు తెలుసా? ఫస్ట్ శ్రీదేవి అన్నాను కొంచెం పాజ్ ఇచ్చానంటే సో మీరు అర్థం చేసుకొని మీరే అలుకుపోవాలి. యాక్చువల్లీ నేను చూశాను అంటే చిన్నప్పటి నుంచి మా ఊరు అది వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఫ్రెండ్స్ సర్కిల్ అట్లా చాలా మంది చూసే ఉన్నాయి. ఇంకా మొబైల్స్ అవి ఇంకా అప్పటికి ఎక్కువ యూజ్ చేయలేని పరిస్థితుల్లో ఎక్కువ ఇన్నోసెన్స్ నాకు అదే కనిపించదు వాళ్ళలో. ఇప్పుడు కూడా వెళ్తే కనుక పల్లెటూరులో వెళ్తే కొన్ని ప్లేసెస్లో అలాగే మీ షూటింగ్ చేసినప్పుడు కూడా అలాగే. మీ మీ ఊరు ఎక్కడ? ఓకే, అనకాపల్లి దగ్గరలోనే. ఓకే, సో అనకాపల్లి ఇది రెండు నేను ఎక్కువ చూస్తుండేవాడిని. నేను చూస్తూ నా క్యారెక్టర్స్ అలాగే కనిపించేవాడిని నాకు. వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఎక్కువ వాళ్ళకి ఆశలే ఉండేవి కావు, అంత హ్యాపీగా చిన్న మూమెంట్లో కూడా. అంటే నాకు ఇప్పటికీ గుర్తు, ఒక 7:30 అయితే కనుక బయటికి పట్టి మంచాలు అంటారు, ఓకే పట్టి మంచాలు అని అంటారు, అవి తీసి అవి వేసేసుకొని అందరు వరుసగా స్ట్రీట్ అంతా అలా ఉంటాయి అన్నమాట. స్ట్రీట్ ఇప్పటికీ ఉందా? అలా అలా ఇప్పుడు అవన్నీ రోడ్స్ అవి వేసేసారు, కొన్ని ఏరియాస్లో ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. అలా అది చాలా బాగుంటుంది. 7 o'clock 7:30 అయిపోయి భోజనం డిన్నర్ అది చేసేసిన తర్వాత సరదా కబుర్లు చెప్పుకుంటూ ఏదో పాటలు పాడుకుంటూ పడుకుంటారు అందరూ అలాగా. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా బాగుండేవి చక్కగా. ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే వాళ్ళే వచ్చారు, అమ్మ బాగాలేదా అలా అని. అంటే ఇంకో మనిషి తోడు సాయం, కరెక్ట్, రిలేషన్స్గా వాల్యూ అవి ఎక్కువ ఉండేవి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఏమి మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడేవారు ఉంటారండి. జెన్యున్గా నాకు సినిమా కూడా కనిపిస్తుండింది. అంటే బేసిక్గా మీరు ఆ క్యారెక్టర్స్ అన్నింటినీ బాగా ఓన్ చేసుకొని ఒక సినిమాగా మలిస్తే ఎలా ఉంటుంది అన్నట్టు. అండ్ మోర్ ఓవర్ ఏంటా అంటే ఇందులో మీరు చూసే ఆర్టిస్టులు అందరూ కూడా అక్కడ లోకల్ వాళ్ళే, ఎవ్వరూ మీకు తెలియదు. మాకు నాగబాబు గారు, రోహిణి గారు తెలుసు తెలుసు, కానీ అక్కడ నుంచి మిగతా వాళ్ళు ఎవ్వరు తెలియదు. అందరూ చూసినప్పుడు ఆ ఊరు నిజంగా వాళ్ళ ఊరే మనం వెళ్ళినట్టు ఫీల్ అవుతాం. నాగబాబు గారిని చూడడం జరిగింది. నేను ఆయన కూడా ఒక డిఫరెంట్గానే కనిపిస్తున్నారు. ఆయన రోల్ కూడా డిఫరెంట్గానే ఉంటుందా? ప్రతి ఒక్కళ్ళది రోల్స్ డిఫరెంట్గానే ఉంటాయా దీంట్లో? రోహిణి గారిది అయితే ఆయన ఆవిడ కట్టు బొట్టు కూడా వేరుగా అనిపిస్తుంది నాకు. That dressing style also. The puff hand. Correct. లేదు, యాక్చువల్లీ బోత్ ఆఫ్ దెమ్ ఐ థింక్ వాళ్ళ క్యారెక్టర్స్ గురించి ఇప్పుడు మేము మాట్లాడడం కంటే సినిమాలో చూస్తే బాగుంటుంది వాళ్ళ క్యారెక్టర్స్. అందుకని దేర్ ఇస్ రీజన్ మేము ఇంకా ఆ క్యారెక్టర్ గురించి ఎక్కువ రివీల్ చేయలేదు, విజువల్గా కానీ వర్బల్గా కానీ ఆ క్యారెక్టర్స్ గురించి ఎక్కువ మాట్లాడదు. ఎందుకంటే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ నైస్ టు వాచ్ దెమ్ ఆన్ స్క్రీన్. ఆ రెండు క్యారెక్టర్స్ స్క్రీన్ మీద రివీల్ అయితే చాలా బాగుంటాయి. వాళ్ళు వాళ్ళు ఎలా ఈ స్టోరీకి యాడ్ అవుతున్నారు అని ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనేది ఐ థింక్ ఇట్ జెన్యున్లీ బీ నైస్. ఇస్ ద రీజన్ వీ కట్ ఇట్ అ సర్టన్ వే. సో అది అప్పుడే బాగుంటుంది. బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ టు వర్క్ విత్. అఫ్ కోర్స్ ఇది ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో పాటలు రిలీజ్ అయిందో దీని ద్వారా మళ్ళీ మీ గురించి మాట్లాడుకునేలా చేసాము చేశారు మీరు. దానికంటే ముందు ఒక ఇంటర్వ్యూ వల్ల మీరు ఇంకా 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 మాట్లాడుకునేలా చేస్తున్నారు. అండ్ ఆ ఫ్రెండ్షిప్, ఆ రిలేషన్షిప్, ఆ ప్రేమ ప్రభాస్ గారి దగ్గర నుంచి మీకు వచ్చిన తర్వాత మొత్తం అదే వినిపిస్తుంది, అన్స్టాపబుల్లో ఆయన చెప్పిన తర్వాత. దట్ వాజ్ అమేజింగ్. మాకు కూడా ఫస్ట్ టైం, నాకు కూడా తెలియదు ఆ విషయము. బేసిక్గా అంత లవ్ చేస్తారు మిమ్మల్ని అని, మీ ఫ్యామిలీని అని. అఫ్ కోర్స్ వర్షాన్ని మేము కూడా చాలామంది ఇప్పటికీ లవ్ చేస్తున్నాము. అండ్ యూ టెల్ మీ లైక్ ఎప్పుడైనా సజెషన్స్ తీసుకోవడం జరిగిందా ప్రభాస్ గారి దగ్గర? లేదండి, ఇప్పుడు యాక్చువల్గా నాకు ఆయన కలిసే అవకాశం చాలా తక్కువసార్లు వచ్చింది. ఐ విష్ ఐ గాట్ మోర్. ఐ థింక్ ఐ మెట్ హిమ్ 3 times ఇన్ మై లైఫ్. బట్ లైక్ ఐ సెడ్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ఎప్పుడు ఒక ఫ్యాన్లా కలిసాను, ఒక ఫోటో కోసం కలిసాను. అండ్ ఇలా ఒక సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు అది ప్రభాసన్ లాంటి స్టార్, ఆయన ఒక చిన్న ట్వీట్ అయినా బయట అయినా సరే అది ఇట్స్ హ్యూజ్ ఫర్ ఆర్ ఫిల్మ్స్ అండ్ ఇట్స్ అ హ్యూజ్ బ్లెస్సింగ్ టు అస్. అండ్ నాకు ఒక ఫ్యాన్గా అంతకంటే నేను ఏం అడగగలను? ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఎవ్రీ టైమ్ ఐ గాట్ టు మీట్ హిమ్. బట్ మీరు అన్నట్టు ఐ నెవర్ గాట్ టు మీట్ హిమ్ టూ మెనీ టైమ్స్. బట్ డెఫినెట్గా అవకాశం దొరికినప్పుడు చాలా మాట్లాడాలనుంది. బట్ నా భయం అంతా ఏంటంటే నాకు మాటలు కూడా రావేమో అని చూసినప్పుడు. జస్ట్ బట్ మీ గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏమనిపించింది మీకు చూసినప్పుడు? బికాజ్ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఆర్ మీరు తెలిసిన వాళ్ళు చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ప్రభాస్ గారు మీ గురించి అలా మెన్షన్ చేస్తే. ఫర్ యూ లైక్ ఏమనిపించింది మీరు చూసినప్పుడు? హ్యాపీగా అనిపిస్తుంది. కానీ నా హీరో నా పేరు పలకడం కూడా నాకు చాలా పెద్ద విషయం. అండ్ ఆ విషయం నాకు తెలియని కూడా తెలియదు. ఈ మనిషి నైట్ మెసేజ్ పెట్టండి నాకు, నేను చూడలేదు, నాకు తెలియదు. అండ్ ఈ తర్వాత తన మాట చెప్పిన వెంటనే చూస్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సమ్వేర్ నాకేమనిపిస్తుంది అంటే చాలా కాలం, ఐ థింక్ ఫర్ ద లాంగెస్ట్ టైం, డాడీ లేక ఇట్స్ బీన్ ఓవర్ అ డెకేడ్, 15-16 years అయిపోతున్నాయి డాడీ లేక. ఇట్స్ ఆల్మోస్ట్ ఓవర్ 16 years. ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు ఐ ఫీల్ లైక్
నా పేరుతో పాటు నా పేరులో నా చుట్టుపక్కల ఎప్పుడు ఆయన ఉన్నాడన్న ఫీలింగ్ వస్తుంది. సో ఐ థింక్ ఇట్ ఫీల్స్ వెరీ గుడ్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. వాట్ కెన్ ఐ సే? ఐఎమ్ జస్ట్ ట్రూలీ గ్రేట్ఫుల్.